మునుగోడు ఎన్నికల్లో ప్రచారంలో ఎంపీ బద్దిరాజు జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా పలు గ్రామాలలో 300 కాపుల ఆత్మీయ సమ్మేళనకు హాజరయ్యారు. నామాపురంలో బీజేపీకి పలువురు ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు. నామాపురంలో బీజేపీ చెందిన పలువురు పార్టీని వీడి రవిచంద్ర సమక్షంలో టిఆర్ఎస్ లోకి చేరారు. కార్తీక మాసం వనభోజనాలను పెట్టి ఫస్ట్ 400 మంది 500 మందితో స్టార్ట్ అయ్యి మా స్నేహితులంతా స్టార్ట్ చేసి దాదాపు ఒక్కోసారి ఇప్పుడు భోజనం పెడితే 30,000 మంది 40,000 మంది ఒక్క కాపులే వస్తారు ఒక తోటకి భోజనాలకి. మీరు ఈ నవంబర్ ఇప్పుడు కార్తీక మాసం స్టార్ట్ అయింది 13వ తారీఖు 20వ తారీఖు పెట్టారు. 3వ సండేనో 4వ సండేనో పెట్టారు. ఎవరినైనా పిలిస్తే ఇక్కడ సుభాష్ అన్ననో మహేందర్ అన్ననో ఇక్కడ ఉన్న మా యాదన్ననో పిలుచుకోబోతాయి సార్. ఒకసారి భోజనాలు పెట్టాము మూడని అంటే మనలో చైతన్యం నింపడానికి ప్రయత్నం. దాన్ని చూసి మా స్నేహితులు మిగతా కులస్తులు కూడా అందరూ కూడా చైతన్యమై యాక్టివ్ అయి కాపులను చూసి బుద్ధి తెచ్చుకోవాలి. మనం వాళ్ళు ఎంత మంచి చేసుకుంటారు. ఎవరిని కూడా మేము ఎక్కువ మంది డబ్బులు అడగం. ఒక ఇద్దరమే పెట్టుకుంటాం ఖర్చు కూడా ఒక ఇద్దరమే పెట్టుకుంటాం మన కులంలో. ఎందుకంటే అందరిని అడుగుతాయి ఫెయిల్ అవుతుంది డబ్బులు అడిగి భోజనాలు పెట్టుకుంటే రారు. అట్లా కాకుండా దేవుడిచ్చినవి ఉన్నాయి మనం మన కులాన్ని పెట్టుకుంటే తప్పేం లేదని చెప్పేసి ఇద్దరిని చైతన్యం చేసి పెట్టుకుంటాం. అది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.